అడిస్మిల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. బహుశా ప్రపంచంలో ఎవరైనా ఒక 6,000 కిలోమీటర్లు నడిచిన మహిళ ఉందంటే నాకు తెలిసి షర్మిల గారేమో ఆవిడ కాకనికి ఎవరు నడిచి ఉండరు. రెండోది, ఈవిడ్ని ఎవరు పిలవకపోయినా స్టార్టింగ్లో అన్న కోసం వచ్చింది, పాప పడిపోతున్న పార్టీని నిలబెట్టింది. తర్వాత రెండోసారి మళ్ళా మొన్న 2019 ఎన్నికలకు వచ్చింది. రీసెంట్గా తెలంగాణలో కూడా ఆవిడ ట్రై చేశారు, కానీ ఇప్పుడు అంటే సరే జగన్మోహన్ రెడ్డి గారితో ఆవిడకి అనేకమైనటువంటి విభేదాలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఒక వర్గం ఏమంటుందంటే అదంతా డ్రామానే, అదేవి నిజం కాదు, అన్నా చెల్లెలు ఆడుతున్న డ్రామా అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఒక రకమైనటువంటి లిట్మస్ టెస్ట్ ఉందా షర్మిల గారి మీద? ఆవిడ ప్రూవ్ చేసుకోవాలా తను ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అవి నిజమే, డ్రామా కాదు, నిజంగా తాను గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నది అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆవిడ మీద ఉందంటారు ఇప్పుడు? లేదా జనాలు ఎలా నమ్మాలి ఆవిడ్ని, దేనికి నమ్మాలి? జనాలు నమ్మితే నమ్మకపోతే వాళ్ళకి అవన్నీ పట్టించుకోరు. జనాలనే నమ్మినా నమ్మకపోయినా నమ్మించిన ట్రై చేస్తారు. ఒక నిజంగా అటువంటి డ్రామా ఉంటుంది, అంతవరకు ఎంత ఎక్స్టెంట్ గానే వెళ్తారు. అది ఒకటి. రెండు, నేను పర్సనల్ గా నేనేమనుకుంటున్నానంటే ఇదేం డ్రామా కాదు అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఇంత డ్రామా చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. అనుమానాలు ఎందుకు వస్తాయంటే అందరికనే వాళ్ళ అన్న మీద నిజంగా కోపం ఉంటే తెలంగాణలో పెట్టకుండా అక్కడే పెట్టుకుండొచ్చు కదా. ఇదంతా కూడా మోడీ గారు నమ్మ చేసిన స్కెచ్. కేసీఆర్కి వ్యతిరేకంగా ఓట్లు చీలిపోతే కాంగ్రెస్ ఓట్లు గట్ట చీల్చేస్తే కేసీఆర్ని గెలిపించడానికి చేసిన స్కెచ్ ఇది అని అనుకున్నారు. నిజమై ఉండొచ్చు మేబీ, కానీ అప్పటికప్పుడు అభిప్రాయాలు మారిపోతాయండి. వాళ్ళు రాజకీయ పార్టీలు, వ్యక్తులు, రాజకీయ నాయకులు ఏదైనా రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కంప్లీట్గా ఎవరో ఒకరు చెప్పినట్టు ఆడడానికి ఉండరు. వాళ్ళకి కూడా కొంత లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కూడా కొంచెం ఆశ కలుగుతుంది. కాబట్టి ఆవిడ తెలంగాణలో పాదయాత్ర చేసింది, అంతకుముందు అన్నగారి గురించి పాదయాత్ర చేసింది, ఇవన్నీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది, విలీనమైపోయింది. రేపు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆవిడ మొదలు పెడుతుంది. కొంచెం ఆవిడకే ఇబ్బంది. మాకు వాళ్ళ అమ్మగారు కూడా మాకు ఆంధ్రతో పరిగెట్టి జగన్మోహన్ ఆవిడ ఏం కలిసిన పీకలేరు ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళ అమ్మగారు మరి ఏమంటారు చూడాలి. ప్రజలు మాత్రం ఆవిడ గమనించారు. ఓరు బాబు వీళ్ళు ముఠా ముఠా కింద మీద అడిపోయారు బాబు వీళ్ళు అందరూ రాష్ట్రం మీద అనుకుంటున్నారు. అది మాత్రం ఉంది. వాళ్ళని అభిమానించి వాళ్ళు అయితే పెద్ద పట్టించుకోరు అనుకుంటారు. వాళ్ళ మీద సహజంగానే తెలుగుదేశం వాళ్ళు కలిసిన వాళ్ళు, వాళ్ళు కొత్తగా వీళ్ళ మీద కొంచెం విముఖత కలిగిన వాళ్ళు ఎవరంటే మాలాటలు అందరూ కూడా చిరాకు వచ్చేస్తుంది ఏటాయిలు కావాలని. నిజం అంటే ఇది మనం డిప్లొమాటిక్ గా చెప్పొచ్చు, కానీ నేను కామన్ మ్యాన్ లాగా నేను కామన్ మ్యాన్ కే చెప్తాను. నేను కామన్ మ్యాన్ ని ఇంకో కామన్ మ్యాన్ తోటి చర్చ ఇదంతే. ఊరికే డిప్లొమాటిక్ గా మనం చాలా బాగా భాషా పాండిత్యాన్ని ప్రదర్శించామనుకుంటారు, వాళ్ళు కూడా బలి చెప్తున్నాడు అనుకుంటారు, కానీ దానికి ఎక్కదాం. అర్థమైందండి. కాబట్టి ఈవిడి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆవిడ వాళ్ళ అమ్మగారి మీద డైరెక్ట్ గా పోరాటం అప్పుడు చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు ఎలాంటివి అంటే అక్కడ రాజకీయంగా విమర్శలో ప్రతి విమర్శలో కాదండి, టిక్కెట్లు రిజర్వేషన్ లేకుండా పైకి పంపించడాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తారంటే మీకు సాధారణంగా ఏదైనా ప్రయాణం చేయాలనుకోండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రిజర్వేషన్ తీసుకోవాలి, ఒక ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలన్నది. ఈవెన్ సినిమా కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు, ఇది వరకు అట్లా వెళ్ళి బుకింగ్ కార్డు తీసుకుంటలేదు తక్కువ. అలాంటి పరిస్థితులు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా పైకి వెళ్ళాలంటే కూడా పైకి అంటే మీకు అర్థమైంది కదా, యముని మహిషపులో ఆహో గంటలు వినాలంటే కూడా మీరు అక్కడ రిజర్వేషన్ అక్క లేకుండా మేము పంపిస్తామండి మీకు ఎందుకు మేము ఉన్నాం కదా అని చెప్పి పంపించేస్తున్నారు. అంతే కదా, తెల్లారేడుకి మాయమైపోయింది గుండు కూడా వచ్చేసింది అంటారు. చుట్టూరు కూర్చుని వాళ్ళు గంటలు మోగిచ్చేస్తారు, గొట్టలు ఇచ్చుకుని కట్టిపేళ్ళు నరికినట్టు నరికేస్తారు. ఇలాంటివన్నీ తట్టుకోలేక అన్ని చూసిన తర్వాత భయం వేస్తుంది కదా ఎవరికైనా సరే, ఏమరో బాబు ఎందుకు వచ్చిన వాడు వెళ్తాడు. ఏంటంటే ఇక్కడ అనుబంధాలు, ఆత్మీయతలు, ఆత్మీయతలు దగ్గర వాళ్ళు సరే ఎందుకు రా బాబు వీళ్ళని వీళ్ళని ఎలా చేయకూడదు మనం, వాళ్ళ పాపం వాళ్ళే పోతారని అనుకునే రోజులు కాదు. ఇప్పుడు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తారు. కొత్త కారు 4 టైర్లు దడి కూడా ఒకేసారి పేలిపోతూ ఉంటాయి.
ఇది అరుదైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మీరు ఎవరు ఊహించని విషయాలు. ఏంటండి ఆమె ఒక లా వాటర్ ట్యాంక్ వచ్చి కుద్ది దడేయమంటాం, అటు ఇవన్నీ అనేక చూసాం మనం. డంబుల్స్ ఇచ్చుకుని ఒక పిచ్చోడు లాటోడు ఒకటి పెద్ద ఎద్దులో ఉన్నామని కొట్టి చంపేస్తాడు జైల్లో. మళ్ళీ అది ఆ జైల్లో ఉన్న ఖైదీ పక్కకి పంపిస్తారు ఒకటి, ఈవెన్నడు సహాయకులాగా. ఇలాంటి అనేక చూసాం మనం. చంద్రబాబు నాయుడు గారి కూడా చూడండి, ఇప్పుడు వాతావరణం ఇబ్బంది పెడుతుందంటే కూడా రకరకాలుగా విన్యాసాలు చేశారు. కాబట్టి కాదేది, మనం ఇక్కడ దేన్ని కూడా తేలిక తీసుకోకూడదు. ఇలా మంత్ కాలం మీకు దాని అంతటా అది యాదృచ్ఛికంగా జరిగినా కానీ అనుమానం వస్తుంది అందరికి. అలాంటి పరిస్థితుల్లో వీడికి భయం ఉండదా? ఆవిడ ప్రాణం కాదా? ఆందోళన ఉంటుంది కదా, తనకే జరగచ్చు, తనకి సన్నిహితులైన వాళ్ళు ఆయనకి జరగచ్చు, తనకు ఆత్మీయులైన వాళ్ళకి జరగచ్చు, ఈ భయం అయితే ఉంది. మరి ఇప్పుడు ఎలాగ వచ్చింది ధైర్యం? అధికారాంతం అవుతుంది అదొకటి, రెండు కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక పెద్ద జాతీయ పార్టీ అండగా ఉంటుంది, పక్కన రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్న పార్టీ ఇలా ఇలా అండగా ఉంటాం, ఇది ధైర్యం. ఇక అలాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి కొంచెం అండగానే నిలబడతారు, చూసి చూడనట్టు డైరెక్ట్ గా బహిరంగంగా చెప్పకపోయినా. అదే అనమాట ధీమ. అర్థమైందండి, 2 ఏళ్ల క్రితం ఆ సీన్ లేదు. 2 ఏళ్ల క్రితం 2½ ఏళ్ళు ఆ పార్టీ పెట్టి తెలంగాణకు తిరిగి టైంకి పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అన్న టైంకి ఆవిడకి ఈ వాతావరణం లేదు. ఇప్పుడు ఆవిడకి కొంచెం అనుకూలంగా కనపడింది. చూడండి గాలి ఆత్మ తెరసాపేయరా బాబు, అటే స్పీడ్గా వెళ్ళిపోదాం అని పడవలు నడుపుకునే వాళ్ళు ఏం చేస్తారు? గాలి ఓటంగా వీస్తున్నప్పుడు తెరసాపేసి అటేపుకి వేగంగా పడవలు నడుపుకుని తీసుకెళ్తూ ఉంటారు. అలాగే ఈవిడ కూడా తన రాజకీయ ప్రస్థానాన్ని తెరసేపన కసక్కను పక్కకు తిప్పింది, ఇలాగ ఆంధ్ర వైపుకి అక్కడ ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణంలో ఎవరికి మేలు జరుగుద్ది ఎవరికి నష్టం జరుగుద్ది అనేటువంటి చూస్తే అందులో ఒకటి మాత్రం స్పష్టం, ఎవరికన్నా మేలు జరుగుద్దా జరగదా పక్కన పెడుతుంది, నష్టం మాత్రం వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా జరగబోతుంది. ఆ విషయంలో ఆవిడ ఆఖరి వరకు ప్రయత్నాలు చేసి వాళ్ళ మధ్య రాజీ ప్రయత్నాలు అన్నింటిలో కూడా ఆ చర్చలన్నీ విఫలమయ్యి అగాధం ఇంకా పెరిగిన తర్వాత ఆవిడ తన లక్ష్యాన్ని సాధించగలుగుతుంది. వాళ్ళ వదిన మరదళ్ళ మధ్య వైరుల్లో మరదలు విజయం సాధించబోతుంది అనేటువంటిది నా అంటే, మరదల విజయం అంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కానీ ఈవిడ ఏ ముఖ్యమంత్రి అయిపోవడం కాదు. వాళ్ళ మధ్య వైరుల్లో, వాళ్ళ మధ్య వాదోపవాదంలో, వాళ్ళ మధ్య ఉన్న అగాధం పెరిగిన కారణాల్లో ఆవిడ పైచేయి సాధించబోతుంది, ఇది జరగబోతుంది. అంతవరకు ఆవిడ ఈగో సాటిస్ఫై అయింది, తర్వాత మళ్ళీ కలవచ్చు. రేపు ఈవిడ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధికారంలో రావచ్చు, అప్పుడు ఈయన్ని సహాయం చేయొచ్చు. మనం తీసి పడలేము, రాజకీయ డైనమిక్ గా ఉంటాయి, అవి ఎప్పుడు శత్రుత్వం శాశ్వతంగా ఉండదు, కాంప్రమైజ్ అప్పుడు అవ్వచ్చు. ఇప్పటి వరకు కాంప్రమైజ్ అవ్వని జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ గారు కానీ రేపు అవ్వచ్చు. నీకేం కావాలో తీసుకో, మమ్మల్ని ఇందులోంచి బయటపడే బాబు చెప్పని అనొచ్చాడు. అప్పుడు సరే అన్నయ్య గారు కదని వాళ్ళ అమ్మగారు కూడా చెప్పొచ్చు, సన్నీ బాబుని కొంచెం పట్టించుకో అమ్మ అని, ఏమో ఇంకెక్కువ కోపం పెట్టుకోకమ్మా అని చెప్పొచ్చు, అప్పుడు మళ్ళీ మారచ్చు. కాబట్టి ఉభయతారకంగా వ్యవహరించవచ్చు. అంచేత ఏమైనా శర్మిల గారి ప్రస్థానం డెఫినెట్గా రాష్ట్రానికి నిజంగానే మేలు జరగబోతుంది. అంటే వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఉనికి రాష్ట్రానికి మంచిది కాదు, వాళ్ళ నీడ కూడా పడకూడదు. కానీ ఒక్కొక్కసారి ఆ ముళ్ళును తీయడానికి ఈ ముళ్ళును వాడచ్చు, ముళ్ళును ముళ్ళుతోనే కదా తీయాలి. మరి ఆ ముళ్ళును తీయడానికి ఉపయోగపడింది కదా అని ఈ ముళ్ళును మనం మళ్ళీ బాగా దగ్గర పెట్టుకుని జేబులు పెట్టుకుంటే మనం గుచ్చుకుంటాం. కాబట్టి ప్రజలే అప్రమత్తంగా చాలా ఏదో సినిమాలో చెప్తాడు, ఆ ముళ్ళును తీయడానికి ఉపయోగపడింది కదా అని ఈ ముళ్ళుని స్పేర్ చేయము అని చెప్తారు కదా, అలాగా ఈ ముళ్ళుని మరీ దగ్గర ముద్దెట్టుకుంటే గుచ్చుకుంటుంది, అది డేంజర్. ఓకే. జాతక ప్రజలే ఏమైనా అల్టిమేట్ గా ప్రజలు ఆలోచించుకోవాలండి ప్రతి విషయంలో కూడా. ఎవరు ఎవరు ఆలో ఇప్పుడు ఏదన్నా ఒక కార్యక్రమం చేస్తున్నాడు దాని వెనకాల ఏముంది అనేటువంటి ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలి. ఇదివరకు అంత ఆలోచించాల్సిన అవసరం, వాళ్ళ కోసం ఎవరో ఒకరు ఆలోచించి కూడా ఉండేవారు, ఆలోచించి మీరు ఇలా చేయండిరా ఓటు ఇలా చేయండిరా బాబు అని ఉండేవారు. అలా కాదండి, ప్రతి ఒక్కడికి కూడా స్వార్థం పెరిగి ఉంది, ప్రతి ఒక్కడ ప్రతి దాని వెనక ఒక ఇంటెన్షన్ ఉంటుంది.
అంగరంగ వైభవంగా జరగబోతున్న కొన్ని కార్యక్రమాలు రేపు రాబోయే రోజులు జరగబోతున్న దాని వెనకాల బోడంత కళాకళ సమావేశం ఉంటాయి. అలాగే ఇది ఎవరిని తప్పట్లేదు ఇందులో, ప్రతి దాని నుంచి మామిడి పండు రసం పిండేసుకుని ఇలాగా ప్రజల్లోంచి వాళ్ళ భావోద్వేగాలని సెంటిమెంట్ ని శుభ్రంగా పిండేత్తానికి ట్రై చేస్తారు. అది రాజకీయ పార్టీ లక్షణం, అది దాన్ని మనం తప్పట్టకూడదు. కొంచెం ఎక్కువ లక్షణం ఉంటుంది, కొంతమంది ఎక్కువ ఉంటుంది, అది దీన్ని బాగా పిండేసుకున్నారో బాగుంది ఉంటారు. ఆఖరికి సముద్రంలో ఎత కొడతాం కూడా పొడి తీసేసుకుని పెట్టేస్తారు. దాన్ని తప్పట్టకూడదు, ఒకసారి నవ్వుకుని ఎంజాయ్ చేయాలంతే. చూద్దాం సార్, మంచి రసవత్తరంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఇంకా రాను రాను హీట్ పెరుగుతుందో ఎంటర్టైన్మెంట్ పెరుగుతుందో అనేది వేచి చూడాలి. ధన్యవాదాలు సార్.